హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? యోబు 38:22-23 మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు. చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం. ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గాలని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెతికినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి, ప్రోత్సాహం వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది. అప్పుడు ప్రతి కారుమేఘము ఇంద్రధనుస్సు అయిపోతుంది. ప్రతి పర్వతము మన స్వర్గారోహణకి దారితీస్తుంది. మనం ఒకసారి వెనక్కు తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమంటే మన పరమ తండ్రి మనకు తన కృపను, విస్తారమైన దీవెనలను ఇవ్వడానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడంటే మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాలను, దేవుని నుండి విలువైన ఆభరణాలను నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురుగుగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తుంటారు. అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరబోతున్న పెండ్లు కొడుకు పంపిన సిరులన్నీ ఉంటాయి. చీకటిలో ఆయనపై నమ్మకముంచండి. మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచుడి. పాము కుబుసు విడిచి క్రొత్త తేజస్సును, శక్తిని పొందినట్టు ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం, ఉత్సాహం మనకు దొరుకుతాయి. దేవుడు చూసినట్టు రేపులోకి మనం కూడా తొంగి చూడగలిగితే ఇప్పటి ఈ దుఃఖం మనల్నేమీ చెయ్యదు. ఆనందాలు ఎదురు చూస్తున్నాయి, దుఃఖాలు తెరమరుగవుతాయి. దేవుడికి తెలిసినట్టు రేపులో ఏముందో మనకీ తెలిస్తే చీకటి వెంట వెలుగొస్తుందని, మసకదారులు రాజబాటలవుతాయని ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్లు మనల్ని? ముందేం కానున్నదో తెలిస్తే బావుణ్ణు అంటాము, కానీ ప్రేమతో దేవుడు దాన్ని రహస్యంగానే ఉంచాడు. తెలియదు కాబట్టి మరింత దృఢ సంకల్పంతో నడవాలి ఆయన వెంట.